భువనగిరి పట్టణానికి చెందిన మహమ్మద్ షాకిర్ రియల్ ఎస్టేట్ రంగంలో మీకు లాభాలు చేకూర్తానని తన వద్ద డబ్బులను పెట్టుబడి చేయమని నల్గొండ వరంగల్ ఖమ్మం సూర్యాపేట హైదరాబాద్ మరియు కరీంనగర్ తెలంగాణ రాష్ట్రంలో అనేక పట్టణాలలో ప్రముఖులతో పరిచయాలు ఉన్నాయంటూ ప్రజలను మోసం చేస్తూ వారి వద్ద డబ్బులు వసూలు చేసి షాకిర్ విలాసవంతమైన జీవితాన్ని తాను తన కుటుంబం అనుభవిస్తున్నారని బాధితులు వాపోయారు దాదాపు 500 మంది దగ్గర కొన్ని కోట్ల రూపాయలు వసూలు చేసి ఎక్కడో దాచిపెట్టి ఈ రోజు ఒక అమాయకుడిలా తాను నటిస్తున్నారని డబ్బులు అడగగానే మా బాస్ రహమాన్ అని నాకు ఎలాంటి సంబంధం లేదని చెబుతూ తప్పించుకున్నారని వారన్నారు ఈ విషయంలో రహమాన్ ప్రమేయం ఏమీ లేదని తాము మాత్రం షాకిన్ను నమ్మే తమ యొక్క డబ్బును రియల్ ఎస్టేట్ రంగంలో ఇన్వెస్ట్ చేసి మోసపోయామని బాధితులు వెల్లడించారు పోలీసు వారు సరైన విచారణ జరిపి బాధితులకు న్యాయం చేయవలసిందిగా వారు కోరుతున్నారు చిత్రాలు చూపించి వీడియోలు చూపించి మా అన్న దగ్గర సుమారు 4-5 కోట్ల మా అన్న ఒక్క దగ్గరనే అన్న దగ్గరనే తీసుకొని మా అన్న చుట్టమంత టార్గెట్ చేసి పైసలు తీసుకొని గత 8 నెలలుగా పైసలు లాభాలు ఆపి లాస్ట్ లో పైసలు ఇవ్వాల్సి వస్తుందని మా అన్నని టార్గెట్ చేసి 3 నెలల నుంచి బాస్ 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 రెహమాన్ భాయ్ రెహమాన్ భాయ్ బాస్ రెహమాన్ భాయ్ మొత్తం ప్రచారం చేసుకుంటా ప్రజలని ఎక్కడ ఉన్నా అంటే రెహమాన్ భాయ్కి పైసలు ఇచ్చినట్టు దుష్ప్రచారం చేస్తున్నాడు ఇప్పుడు మా అన్న 3 సంవత్సరాల నుంచి కోయత్ లో ఉన్నాడు కోయత్ లో ఉంటే మా అన్న బాస్ ఉంటే ఇండియాకి ఎందుకు వచ్చేది ఇండియాకు ఎందుకు వచ్చేది ఇండియాకు ఎందుకు వచ్చేది మా అన్న బాస్ ఉంటే అక్కడిని ఉండిపోయేది ఇట్లానే అంతా మొత్తం చుట్టమంత టార్గెట్ చేసి అందరి దగ్గర సొమ్ము వసూలు చేసుకుని మా అన్న పేరు మీద ఇరికించి బయటపడడానికి షాకెట్ చూస్తున్నాడు మీరు పోలీసులు అధికారులు మీరు కఠిన చర్య తీసుకుంటారని నాకు హోప్ ఉంది షాకిర్ ఉస్మాన్ హాజా అందరూ కలిసి ఒక పక్కా ప్లాన్ తోని మా అన్నని ఎరికించడానికి చూస్తున్నారు ఆయన మొన్న మ్యారేజ్ అయింది చిన్న జీతం ఉందని ఒక్కొక్క రూపాయి చిట్టి లేచి ఆ పైసలు జమ చేసి మొన్న ఆగస్టులోనే ఇచ్చిన నేను ఇచ్చిన పైసల వరకే తెలుసు కానీ నేను పైసలు చూడలేదయ్యా నా దగ్గర కాళ్ళు మొక్తా ఏళ్ళు మొక్తా రికార్డింగ్ చూడు ఉన్నాయి తీసుకొచ్చిన బాధ తట్టుకోలేదు పాపం ఎక్కడో ఉంటాడు పాపం అసంబా ఇక్కడ ఎందుకు అంత బాధ పెడుతున్నారు నాకు అసలు చాలా బాధ అనిపిస్తుంది నేను డిసెంబర్ అది ఏంటిది డిసెంబర్ నుంచి కంటెంట్ నిద్ర లేదు నాకు నాకు అవసరమా ఇది అంటే ఇవి మీకు కొడుతుంది ఆతే రేత నామే దో తోలే తే తీన్ తోలే సోనా భిజా బోల్తా హేగి పైసే భిజాయే ఉస్కా పైసా హై నా ఇస్మే అమౌంట్ పే పేపర్ బనా దియా ఉస్కా బనా కే క్యా కర్ రహా గిఫ్ట్ టేబుల్ కే బ్లేమ్ కర్ రహా పోలీస్ స్టేషన్ మే గిఫ్ట్ కర్నే వాలా కభీ బిల్ దేతా హై క్యా गिफ्ट करने वाला कभी कभी नहीं जाता बिल तो उसमें क्या है बिल बता रहा पुलिस स्टेशन में उसने यहाँ से पैसे बाबा को तो ऐसा करके हम लोग तो देखो सर हमारे भैया है ना 18 साल की उम्र में गए अभी जाके है ना 24 साल हो गया इंडिया में कुछ काम करे ना उनका काम जो भी है कुवैत में है वहां से इधर पैसे भेजते थे बस उतना ही అంటే ఇవి నీకు గొడుసు లెక్క నీకు మంచిగా చూస్తా చేస్తా నీకు ఎలాంటిది ఏం లేదా అంటే నీ కొడుకు చిన్న జీతం కదా అని అన్ని చెప్తే సరేతి ఊరిపిల్లగాడు కదా నాకు ఇటువంటి తెలియదు నాయన నేను బట్టల షాప్ పెట్టుకొని చౌకీ మాస్కి కాననే నేను బతికిన కొన్ని రోజుల దాకా ఇప్పుడు చేతనైతే లేదు కాబట్టి ఇంటుంటున్నా 2 రూపాయలు వస్తాయి కదా పిల్లగాడు పెళ్ళైనా పిల్లకి అడుతోటి ఉంది దేనికన్నా వస్తాయి అని అనుకున్నా కానీ ఇట్లా చేస్తాడని అయితే అనుకోలేదు 10 లక్షలు అన్యాయంగా నా పైసలు నేను మాట్లాడిన మాటలున్నాయి కావాలంటే మీరు తీసుకోండి ఎందుకంటే అందరికి న్యాయం కావాలి పిల్లగాడు తల్లిదండ్రులు వచ్చినట్టు ఆయన ఇచ్చుంటాడు కూడా నాకు తెలియదు చెప్తుంటే కూడా చాలా బాధ అనిపిస్తుంది ఆమె కూడా నా కొడుకు లెక్కనే కదా తీసుకున్నది ఈయనని మాట్లాడిండు చేసిండు ఒక పిల్లగాడిని బదనం చేయకుంది ఎట్లా చేయకుంది నిన్న మంది ఉన్నారు చూడు ఉంది సాగర్ ఫోన్ చేస్తే ఆంటీ నేను బాగుంటే అంటే వాళ్ళమ్మ కొంచెము పచ్చేము బట్టల షాప్ ఉన్నప్పుడు వస్తుండే అట్లా పచ్చే మీదనే అయ్యో నువ్వు ఆమె కొడుకు అని అట్లా మాట్లాడినా ఇచ్చిన బిడ్డ నేను అయితే 1 రూపాయి తీసుకోవాలి 10 లక్షలు అది జాగా బిజినెస్ చేస్తున్నా అన్నాడు ఫ్లాట్ల బిజినెస్ చేస్తున్నా అంటే కమిషన్ వస్తా అని ఒకదాని మీద మేము 65,000 అని రాసిచ్చిండు ఒకదాని మీద మేము 75,000 రాసిచ్చిండు పేపర్ ఇచ్చిండు
రహమాన్ కిచ్చి రాజశేఖర్ కిచ్చి రహమాన్ ఎవరు తెలియదు అవకాశం సాకేరు తోలిచిన అంటే ఎదురు అబ్బాయిని ఒక సన్న ఉంటాడు ఒక పిల్లగాడు ఆయనకు వస్తే చిన్న చూడు పైసలు అంత గుడ్డిగా చేస్తా ఉన్నా ఫోన్ చేసి మాట్లాడండి బయట ఎదురు అబ్బాయి ఎవరు ఫోన్ చేసి మాట్లాడారు షాకేన్ మాట్లాడాడు మాట్లాడింది వాళ్ళ అమ్మ అదే బట్టలకు వస్తుండే అట్లా పచ్చాడు మేరే ససుర్ కా ఇంతకాల ఖమ్మం మే दूसरे का इंतकाल खम्मम गए वहां जाने के बाद मेरी फैमिली खम्मम में है तो मेरे दो छोटे छोटे बच्चे हैं ना साथ में फोटो में दो छोटे बच्चे हैं ना वो दो बच्चियां मेरे हैं तो बच्चियों को नहीं देख के बहुत ही नुआ बोल के मेरे घर को गए वहां पे जाके मेरे बच्चियों के साथ वहां क्या हुआ बोले तो खम्मम जा रहे तो शाकिर ने बोला मेरी गाड़ी है लेके जाओ मेरी गाड़ी में जाओ बोलो वहां पे फोटो रख के वो सबूत के हिसाब से सबूत अब मेरे को वो बोला के भाई तुम कोयत में रहता ना मेरे को थोड़ा सोना भिजाओ बोला कोई भी आते रहता ना मैं दो लेते हो तीन तोले सोना भिजा बोलता है पैसे भिजाए उसका पैसा है ना इसमें अमाउंट पेपर बना दिया उसका बना के क्या कर रहा गिफ्ट है बोल के ब्लेम कर रहा पुलिस स्टेशन में गिफ्ट करने वाला कभी कर...